అమృత్ టెండర్లలో అవినీతి జరగలేదని నిరూపిస్తే రాజకీయాల్ని వదిలేస్తానంటూ మంత్రి పొంగులెట్టికి ప్రతి సవాల్ విసిరారు కేటీఆర్. ఆయనపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సెటైర్ వేశారు. కేటీఆర్ రోజుకో ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన ఆయన్ను నమ్మరని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారని విమర్శించారు. ఇది మొత్తం నిగ్గుదేల్చాలంటే మొదలు ఫస్ట్ రద్దు చేయండి, అన్ని టెండర్లు రద్దు చేయండి. చేసి ఏ రకంగా ఇవాళ ఒక షాడో కంపెనీని అడ్డం పెట్టుకొని అందులోకి మళ్ళీ ముఖ్యమంత్రి కంపెనీ ఎట్లా దూరింది, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ రాదా, ఆ సెక్షన్లు అట్రాక్ట్ కావా, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద బీజేపీకి ప్రేమ లేకపోతే ఎందుకు రద్దు చేయరండి, ఎందుకు ఎంక్వైరీ చేయరు, చేయాలి కదా. వాళ్ళ శాసనసభాపక్ష నాయకుడే లేవనెత్తిండి ఇది మొదలు, నేను కాదు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాకు తెలిసి నెల కిందనో 2 నెలల కిందనో మాట్లాడండి ఈ సబ్జెక్ట్, విచారణకు ఆదేశించినరా, మళ్ళీ ఆయన ఎందుకో మూగవేయండు. నేను అందుకే అడుగుతున్నా ఈరోజు, ఈ ఆధారం లేకుండా నిన్నటిదాకా మా దగ్గర మాట్లాడదామంటే మేమెందుకు మాట్లాడుతున్నాం ఇప్పుడు అని అడుగుతారు ఎవడో ఒకడు. ఎందుకంటే ఈ ఐహెచ్పి అనే కంపెనీ ఎన్ఎస్సికి బిఎస్సికి ఉత్తరం ఏదైతే రాసిందో దొరికినాకనే మాట్లాడాలి, ఆధారం లేకుండా మాట్లాడద్దు, ఆధారం లేకుండా మాట్లాడడం సహేతుకం కాదు అని చెప్పి ఇన్ని రోజులు ఆగినాం. ఇప్పుడే నేను మీకు ఇచ్చాను, మీకు మొత్తం నేను పొద్దున సోషల్ మీడియాలో కూడా పెట్టినా. ఈ ప్రభుత్వానికి చట్టాలు తెలిసినట్లు లేవు, చుట్టరికాలు కూడా తెలిసినట్లు. భార్య తమ్ముడు తప్ప ఆయన బావమరిది కాదంటాడు. భార్య తమ్ముడు ఏమవుతాడు తమ్మి, నీకు బావమరిదే కదా తమ్మి. మరి నేను అదే అన్నా, ముఖ్యమంత్రి గారి బావమరిది అని నేను చెప్పిన, ఆశ్రిత పక్షపాతం అని చెప్పిన, ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే నిబంధన ఉందని చెప్పిన. అది ఎవరో తెలియదు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మీ రాజీవ్ గాంధీ తెచ్చిండు 1988 అని చెప్పిన, సెక్షన్ 7, 11, 13 3 చదివి వినిపించిన. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా, మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం, వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీని అడుగుదాం. సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం జరగలేదు, మొత్తం పెట్టండి ఫైల్స్ ఆయన ముంగట, గతము ఇప్పుడు మొత్తం పెట్టండి, తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే, ఆయన రాజీనామా అన్నాడు కదా, రాజీనామా కాదు, నేను రాజకీయ సన్యాసం చేస్తా. గౌరవ మాజీ మంత్రి వారు కేటీఆర్ గారికి తెలుపుతూ నా ఛాలెంజ్ని స్వీకరించినట్లయితే, నా ఛాలెంజ్ని స్వీకరించినట్లయితే రేపు ఉదయం ఏ టైంకి ఎక్కడ రావాలో మీరు చెప్తే తప్పకుండా మీ దగ్గర ఉన్న ఆధారాలతో మీరు రండి, నా దగ్గర ఉన్న ఇక్కడ ఉన్న మెటీరియల్ చాలు, ఈ మెటీరియల్ మీడియా మిత్రుల మీద చూపించి మీ నిజమైతే నేను రాజీనామా అక్కడే ఇస్తా, మీది నిజమైతే కరెక్ట్ ఫార్మెట్ లో మీ రాజీనామాని నైతిక బాధ్యత వహిస్తూ స్పీకర్ గారికి రైట్ ఫార్మెట్ లో ఇవ్వాలని ఈ వేదిక ద్వారా మీ ద్వారా ఆ గౌరవ మాజీ మంత్రి వర్యులకు సవాల్ చేస్తున్నా. 3,516 కోట్లు అయితే ఆ 4-8 అంకెలు మీరు అన్నారే, 8,888 కోట్ల అవినీతి జరుగుతుందని చెప్పని, ఆ అంశంలో మా మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలకు నేరుగా సమానం చెప్పకుండా అసలు 3,516 కోట్లు టెండర్ పిలిస్తే 8,888 కోట్లు ఎక్కడ అవినీతి జరిగింది, ఎందుకు ఈ దుష్ప్రచారము, ఎందుకు బట్టగాల్చి మా ప్రభుత్వ పైన వేస్తున్నారు. ఉపేంద్ర రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే మీ సంఖ్యలో ఉన్నటువంటి వారి అల్లుడు అని చెప్పని అంత కరెక్ట్ గా చెబుతూ, ఒకవేళ అందులో అవినీతి అక్రమాలు నిరూపిస్తే నేను మంత్రి పదవి రాజీనామా చేస్తే, లేదంటే నువ్వు రాజీనామా చేయి ఈ రోజని సవాల్ విసిరితే దానికి నేరుగా వచ్చి నువ్వు స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా సిద్ధంగా ఉండాల్సింది పోయి మళ్ళీ సిట్టింగ్ జడ్జి అని సన్నాయి నొక్కులు నొక్కడం, ఇప్పటికే సిట్టింగ్ జడ్జీల ద్వారా విచారణ జరుగుతుంది.